ఉంది అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ లైనా అన్ని అది ఒక ఫ్యాక్టర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 57,000 ఉంది వస్తుంది 60,000 ఉంది వస్తుంది సార్ అది ఒక అండి ఇప్పుడు ఇది అండి నాకేంటి ఇచ్చారు అది రావడం దసరా కార్యక్రమం పర్మిషన్ అంతే కదా నేను కలెక్టర్ని ఎస్పీని ఇక్కడ ఎస్పీని ఎందుకొచ్చాను చెప్పాలి కదా నేను అరెస్ట్ చేసుకోండి దౌర్జన్యం కదా ఇది ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి ఏంది దేశంలో ఏమైంది నేనే హత్యపోతున్నానా 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి నువ్వు పర్మిషన్ లేదు నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి ఎవరు నువ్వు పిలిపించలేదు నన్ను నేను ఇక్కడే కూర్చుంటా పర్మిషన్ అంటారు అలో చేయమంటారు పర్మిషన్ ఎందుకు మీరు నేను ఎస్పీ తిరగాలంటే మీ పర్మిషన్ నాకు మీరు కావాలి వెనకారు ఫాలో కాదు నేను ఎక్కడ బయట పోతాను ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో కాదు నేను ఎక్కడ పోను నా తిరుగుద్దండి నా దగ్గర నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు తెలుస్తుంది నా దగ్గరికి నా దగ్గర నాకు ఆనర్ వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఈస్ ఆనర్ దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి చిన్న ఎక్కడే బంద్ తీసుకెళ్ళి నా దగ్గరికి ఎందుకండి కొద్దు నేను అంత గొప్ప ఉండదు కదా ఆయన ఆఫీస్ కదా నా దగ్గర గొప్పండి ఎక్కడికి వెళ్ళా పెద్ద తెలియని అవసరం మీరు కనుక్కోండి అందాక ఇక్కడే కూర్చో నా దొరుకుతాడు మీరు ఎంత తొందరగా కనుక్కోవడం తొందరగా నాకు నా దగ్గర నాకు నేనే పెద్దవాడు కదా అందుకే కదా అక్కడ కూర్చొని పెట్టాను నేను పెద్దవాడు అంటే నాకు అవసరం లేదు చెప్పండి కూర్చోరా కలెక్టర్ ఎప్పుడు ఇస్తారు టైం కొడుకుని అంతవరకు ఇక్కడే కూర్చుంటాను ఇక్కడే కూర్చుంటానే ఉంటుంది బయట కూర్చోబెడతారు అవసరం లేదు అవసరం లేదు ప్లీజ్